నమస్కారం నట్ కుమార్ గారు. నమస్కారం అండి. ఈ తీర్పు మామూలు తీర్పు కాదు. 1952 తర్వాత ఒక సంచలనమైన తీర్పు. ప్రజలు తిరగబడితే ఏం జరుగుతుంది? ఎవరికైనా మాకంటూ ఒక ఓటు అంటూ హాయిదు ఉంటుంది. హాయిదులో మేము తిరగబడితే ఏమవుతుంది, స్టూడెంట్స్ తిరగబడితే ఏమవుద్ది అంటారు కదా, ప్రజలు తిరగబడితే ఏమవుద్ది అనేది చూపించారు. ఇది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ గవర్నమెంట్కైనా ఇది ఒక గుణపాఠం. సెంట్రల్లో కూడా గుణపాఠం, మనం స్టేట్లోనే కాదు సెంట్రల్లో కూడా గుణపాఠం. మన అహంకారంతో మనమే 420 మొత్తం 400 కావాలంటే మీకు 400 ఇచ్చి మేము మీకు ప్రతిపక్షం లేకుండా చెయ్యం. గట్టి ప్రతిపక్షాన్ని ఇచ్చారు, భయంతో గవర్నమెంట్ నడపండి. అంటే భయం అంటే మీరు బాధ్యతతో నడపండి, ఆ బాధ్యతతో మీరు గవర్నమెంట్ నడపండి. ఇక్కడ ఏం చేశారంటే మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు, మీరు ప్రతిపక్షానికి కాదు కదా ఏ పక్షానికి పనికిరారు. మీలాంటి వాళ్ళు అంటే ఒక రౌడీజం పాలన వస్తుంది, రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిస్తూ ప్రతిపక్ష అధికార పక్షంలోనే ప్రతిపక్షాన్ని ఇచ్చారు. 100% పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతిపక్షానికి స్వపక్షానికి అధికార పక్షానికి రెండింటికి మీరు ఉండాలి, సపోర్ట్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా మీరు ప్రజలకి ప్రజలు మిమ్మల్ని నమ్మారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి అని ఇవ్వకనే ఇచ్చారు సంకేతాలు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే మీకు బాధ్యత ఇస్తున్నాం, ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఇచ్చాం, అధికార పక్షానికి బాధ్యత ఇచ్చాం, అంటే రెండు కలిపి వేరు చేసుకుంటూ నడపండి అని అది ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం అంటే తెలుసా, ఎవరికీ రాదు ఆ అదృష్టం అనేది, ఎవరికి రెండు అదృష్టాలు వచ్చాయి. ఆ ప్రధాన ప్రతిపక్షం అదృష్టం వచ్చింది, అధికార పక్షం అదృష్టం వచ్చింది. రాష్ట్రంలో ఏమన్నా ఇది కష్టం పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన వచ్చే సపోర్ట్ కానీ, నీతికి నిజాయితీకి ఆయన సీట్లు తగ్గించుకొని మళ్ళా బీజేపీకి ఇచ్చి సీట్లు కాదు ఆంధ్రప్రదేశ్ను కాపాడాలి అన్న ఒక ఆలోచన మొత్తం కూటమి నట్టానికి కానీ కూటమి నిలబట్టానికి కానీ ఏ మాట అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కారణం. ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు చేసిన కృషి పట్టుదల, ఆ నాన్నగారు అరెస్ట్ చేసేటప్పుడు పార్టీనే నాశనం చేసేద్దాం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారి కుతంత్రాన్ని, ఒక చేతిలో తండ్రిని ఎలా కాపాడుకోవాలి, ఒక చేతితో తల్లిని భార్యని, ఒక చేతితో కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంటే జైల్లో ఉంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చి ఆ పార్టీని కాపాడుకోవడం కానీ, పార్టీ మెయిన్ లీడర్స్ అందరం లోన్ వేసేయడం కానీ, ఈయన్ని ఎప్పుడు లోన్ అయ్యేలా చెప్పు లోకేష్ గారిని అని చెప్పి అరెస్ట్ చేద్దామని ఆలోచన కానీ, ప్రతి దాంట్లో కూడా ఆయన పప్పు అన్నారు కదా, అది పప్పు కాదు ఇది నిప్పు, అంటే రాష్ట్రాన్ని నేను నడిపించగలను అన్న ఒక్క ఆయన దాంట్లో ఉన్న పవర్ని తీసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్. ఆ నాన్నగారు అరెస్టే ఆయనకి ఈరోజు ఇంత గొప్పవాడా, అంటే ఇంతగా గవర్నమెంట్ని నడపగలడా, అంటే 50 పార్టీని ఏకచిత్రాధిపత్యంతో సోషల్ మీడియాలో అన్ని తిప్పుకొడుతూ నడిపించాడంటే ఇట్స్ గ్రేట్ఫుల్. ఎందుకంటే లోకేష్ గారికి ఉన్న ఆలోచన పార్టీకి చాలా అనుభవాన్ని ఇచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 75 వయసులో 52 జైల్లో ఉన్నా అదరకుండా బెదరకుండా 72 ఆయన మొత్తం టోటల్గా జైల్లో బయట తిరుగుతున్నా, తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా ఎస్ నే నా నిజాయితీ నన్ను కాపాడుతుంది అనుకుంటూ ఆయన మళ్ళా రోజుకి ఎండలో 10 కూడా మేము దిగలేకపోయాం, మేము కారులోని మేము కూడా ప్రచారంకి వెళ్ళాం, కానీ 70 3 కవర్ చేసి అంత వయసులో అసలు ఒక జ్వరం కానీ ఒక గోళీ టాబ్లెట్ కూడా వేసుకోకుండా నిలబడ్డాడు అంటే అలాంటి వ్యక్తి రాష్ట్రానికి కాపాడాలి. ఈ రాష్ట్రం కోసం ఆయన ఉన్నాడు, ఈ రాష్ట్రం డెవలపింగ్ కోసం ఉన్నాడు కనుక ఆ వ్యక్తికి చేతికి ఇస్తే పగ్గాలు. ప్రజలు అందరూ కూడా ఒకటే డిసైడ్ అయిపోయారు, రాజధాని మనకు వస్తుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది. విశాఖపట్నం మాకు రాజధాని అని ఎప్పుడు అడగలేదండి, మా విశాఖపట్నం ఎనీ టైం డెవలప్డ్, మేము డెవలప్ అయిపోయి ఉన్నాం. ఆ డెవలప్డ్ది ఆర్థిక రాజధాని అంటారు దాన్ని, రాజధాని అమరావతియే ఆర్థిక రాజధాని అంటారు. ఎందుకంటే మాకు పోర్ట్ ఉంది, గన్నవరం పోర్ట్ ఉంది, విశాఖ పోర్ట్ ఉంది, 32 కారిడార్ బీచ్ కారిడార్ ఉంది, మాకు అరకు ఉంది, కైలాసగిరి ఉంది, సింహాద్రి అప్పన్న మాకు మొత్తం టోటల్ వేరు సింహాద్రి అప్పన్న ఉన్నాడు. అంటే మాకు కాపలా కాయటానికి, మా విశాఖపట్నం నిలబెట్టడానికి మాకు అన్ని వనరులు ఉన్నాయి. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఉంది, అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి డెవలప్ సెటిల్ అయిపోయిన వాళ్ళు విశాఖపట్నం, సెటిల్ అందరూ విశాఖపట్నంలో ఉంటారు.
అంటే అలాంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, ఈ మోడీ గారికి, అంటే ఆ మెజార్టీ అనేది ఒక్కొక్కరు 70,000 అండి, 60,000 అండి, 45,000 అండి. ఇది నేను ఈ రోజు చెప్పలేదండి. అంటే బుచ్చే చౌదరి గారి ఎగ్జాంపుల్, బుచ్చే చౌదరి గారిది ఆయనది ఎగ్జాంపుల్, మన కొనతల రామకృష్ణ గారిది ఎగ్జాంపుల్, చాలా మంది ఉన్నారు. నేను 3 నియోజకవర్గాలు పనిచేశానండి, అనకాపల్లి పనిచేశాను, విశాఖపట్నం, శ్రీకాకుళం పనిచేశానండి. ఆ రోజు నేను చెప్పుకొస్తున్నాను, మేము శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, మేము 10 గెలుస్తాం, 10లో 2 తేడా ఉన్నాయి, ఆ రెండింటిలో ఫైట్ చేస్తే గెలుస్తాం, ఆ ఫైట్ చేస్తే గెలుస్తాం అని చెప్పాను. అనక మేము విజయనగరంలో 50-50 ఛాన్సెస్, మాకు లేవు అక్కడ, మాకు 50 ఉన్నాయి. అసలు ఒక సునామీ కొట్టుకొచ్చేసింది. విశాఖపట్నంలో మేము స్లీప్ చేస్తాం ఫస్ట్ నుంచి అనుకుంటుందే, అనకాపల్లిలో స్లీప్ చేస్తాం, అనకాపల్లిలో ఫస్ట్ స్లీప్ లేదండి, సీఎం రమేష్ గారు వచ్చిన తర్వాత మారిపోయింది అక్కడ. అంటే ఒక డిఫరెంట్ అండి. ఈస్ట్ గోదావరిలో మేము చూసిన తర్వాత 2 సీట్లు మేము గెలలేం, ఒకటి జక్కంపూడి రాజా గారు, ఒకటి తాటిశెట్టి రాజా గారు. నేను గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు కూడా తాటిశెట్టి రాజా గారు గెలుస్తారు, ఈ 2 పోతాయి అనుకున్నాం. ఓకే, అసలు ఒక సునామీ కొట్టుకొచ్చేసింది. వాళ్ళు అంటే జనాల్లో మమ్మికమై ఉంటారు వాళ్ళు ఇద్దరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా మమ్మికం ఉంటే వాళ్ళ మీద కొంచెం బాగా పట్టుండి, అలాంటి వాళ్ళు కూడా ఒక సునామీలో కొట్టుకెళ్ళిపోయారు. అంత వ్యతిరేకత రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కుర్తా ప్రాధమా, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన నిర్లక్ష్యమా, లేకపోతే ఎలా చూడాలండి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఇది ఇది మొత్తం ఆయనకేనా? ఆయనకే, ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు కాదా, ఎవరు రాని కూడా ఆయన. ఓకే, ఒకటి భార్య మాట వేదం, ఓకే, ఆయన మాట వేదం. 2, గెలిచిన తర్వాత అహంకారం పెరిగిపోయింది, ఎవరికి ముళ్ళకంచి వేస్తాడు, ఎవరు రాకూడదు, లోనకు అడుగెట్టకూడదు, ఆయన వాళ్ళిద్దరు మట్టికే ఉండాలి, వాళ్ళే డిసిషన్ తీసుకోవాలి. ఏదున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఫైనల్, ఏదున్నా విజయసాయి రెడ్డి గారే ఫైనల్, ఏదున్నా వైవి సుబ్బారెడ్డి గారే ఫైనల్, ఏదున్నా కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారే ఫైనల్. అంటే అందరూ రెడ్లే, ఏదున్నా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఎక్సైజ్ పాలసీ వాసుదేవ రెడ్డి గారు, ఆయన ట్రాన్స్ఫర్ ఏంటి తెలుసా, నువ్వు రెడ్డా ఇదేంటండి, నేను కులానికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నోటుతో వస్తున్నప్పుడు వాళ్ళందరినీ మిమ్మల్ని నించోబెడుతున్నావు, రెడ్డిని కూర్చోబెడుతున్నావు, ఇది ఎంత దాకా న్యాయం? నువ్వు నేను క్రీస్తు బిడ్డని అంటావు, నేను యేసుప్రభు బిడ్డని అంటావు, దేవుడు ఉన్నాడు అంటావు, మణిపూర్లో చర్చలు ఖాళీ చేస్తుంటే, బీభత్సం చేస్తుంటే, ఊచుకోతకు వస్తుంటే, ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ యేసుప్రభు మీద ప్రేమ, ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ దేవుడి మీద అభిమానం? మీ భార్య కానీ మీరు కానీ ఒక్కరోజు ఖండించారా? ఇది అన్యాయం అని అన్నారా? ఇది అన్యాయం అని ఆలోచించారా? ఒకటి, ఒక 75 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల చీఫ్ మినిస్టరు, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి అంతటి వాడిని, ఒక 72 గంటలు మీరు నవ్వుతూ వెళ్ళిపోతూ లండన్ వెళ్ళిపోతూ అరెస్ట్ చేయించి, ఏ కాజు లేకుండా అరెస్ట్ చేయించి ఆయన 72 గంటలు తిప్పారే నిద్రాహారాలు లేకుండా, ఈరోజు 52 రోజులు ఒక సాధారణమైన జైల్లో పెట్టారే, ఆ బాధ ఒక తల్లికి తండ్రికి ప్రజలకి ఎంత బాధ అనిపించింది, ఎంత కష్టం అనిపించింది? ఏంటి ఈరోజు మేము అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే, చెన్నైలో ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే, బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే, ప్రపంచంలో ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే, ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ డెవలప్ అయిందంటే, గచ్చిబౌలి డెవలప్ అయిందంటే, ఈరోజు హైటెక్ సిటీ డెవలప్ అయిందంటే, మనం ఒప్పుకోక తప్పదు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరూ లేకపోతే హైదరాబాద్ లేదు. ఈజ్ అ ఓల్డ్ సిటీ, ఈజ్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఇన్ బెస్ట్. నేనేమి అంతకుముందు హైదరాబాద్ డెవలప్డ్ ఈజ్ హైదరాబాద్ అండ్ గచ్చిమౌళి, బాధ మాదాపూర్, హైటెక్ సిటీ అండ్ మొత్తం పైనాపిల్ డిస్ట్రిక్ట్. ఈరోజు ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1,000 కోట్ల రేట్లకు వెళ్ళాయంటే, ఈరోజు నాన్సింగ్ అండ్ కోకాపేట, ఈరోజు అన్ని వెళ్ళాయంటే వాళ్ళిద్దరే కారణం, ఒప్పుకోక తప్పదు. ప్రపంచంలో దేవుడిగా భావిస్తున్న రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీయించు సాక్షిలో, ప్రపంచంలో దేవుడిగా భావిస్తున్న తండ్రికి మీ చెల్లెల్ని అక్రమ సంబంధాలు అంటగట్టి మీ పేడ ఆర్టిస్టులతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే, రాజశేఖర రెడ్డి గారిని తిరుగుతూ ఉంటే, ఆ తల్లి నా మహాతల్లిని, ఆ విజయమ్మను తిరుగుతూ ఉంటే, ఒక్క మాట మీ భార్య కానీ మీరు కానీ, ఎస్ మీరు రాజకీయాలు మాట్లాడండి, మీరు ఇలా తప్పిది, ఈ విధంగా మా కార్యకర్తలు మాట్లాడకూడదు, ఏనాటికైనా నా చెల్లవుతుంది, ఏనాటికైనా సున్తమ్మ నా చెల్లవుతుంది, నా తల్లి విజయమ్మ, నా తండ్రి రాజశేఖర రెడ్డి గారిని ఒక్క మాటేనా అన్నావా?
పసుపు చీర కడితే నా చెల్లే కాదన్నవే. ఇదా మీ నాగరికత నేర్పించింది. 5 కోట్ల మంది జనంకి అక్క చెల్లమ్మ అని బయట నుంచి మాట్లాడుతున్నాం. రేపు ఉదయం అమ్మ సొంత చెల్లమ్మకే నీకు న్యాయం చేయలేని అడివి, సొంత చిన్నానికే న్యాయం చేయలేని అడివి, నువ్వు మా అమ్మలకేం చేస్తావు అనేది ఒక ప్రజలు విరక్తి పుట్టింది. ఆ చెల్లమ్మ ఏడుపు అంటారు, మన పెద్దలు అంటారు ఆడపడుచుని మనం ఏడిపించకూడదు, సేరా సారి ఇచ్చి పంపించాలి, ఆడపిల్ల ఏడుపు మనకు మంచిది కాదురా అంటారు పెద్దలు. పెద్దలు చెప్తారు, పెద్దల మాట ఎప్పుడు కూడా మనం తీయకూడదు. ఆ ఆడపిల్ల కన్నీరు పెట్టింది, నీకు నష్టం వచ్చింది. ఆ పెద్ద ఆయన బాధపడ్డాడు జైల్లో ఉంటూ. ఆ తల్లి 52 రోజులు ఒక ఇంటికి వెళ్లకుండా రాజమండ్రి దగ్గర ఎదుర్కొంటే నా భర్త వచ్చిందాక నేను వెళ్ళని చెప్పి ఆ తల్లి కూర్చుంది భువనేశ్వరమ్మ. ఆ బాధ నీకు తగిలింది. అలాగే మొత్తం సునీతమ్మ బాధ, నా తండ్రిని ఎవరు చంపారో అసలు నాకు తెలియాలి అని, 1,000,000 కోట్లు ఆస్తులు ఉన్నా కూడా నా తండ్రిని చంపిన నాకు తెలియాలి అని చెప్పి అరెస్ట్ చేయమని చెప్పి కోర్టులు అమ్మట పిచ్చిదాండా తిరిగింది. ఆ వసూలు నీకు తగిలింది. విజయమ్మ లాస్ట్లో నా కొడుకుకి ఓటు వేయొద్దు అని చెప్పి పంపించింది, ఆ వసూలు తగిలింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క బాధ తగిలింది, ప్రతి ఒక్క కష్టం తగిలింది. మందు బాటిల్ 300 రూపాయలది 1,000 రూపాయలు అమ్ముతూ ఉంటే ఆ మందు బాటిల్ కొంటున్నప్పుడు ఆ బాధ అలవాటు మానుకోలేని పరిస్థితుల్లో ఆ మందు బాటిల్ కొంటూ ఉంటే ఎంత బాధపడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో. ఆ మందు బాటిల్ తాగలేక ఇంట్లో తిండి లేక వాళ్ళు అలమటించిపోతున్న ఆ ఉసురు ఎంత తగిలి ఉంటుంది. నేను ఎందుకంటానంటే అలవాటు అయిన వాడిని మార్చడం, నువ్వు మద్యపానం నిషేధిస్తావని చెప్పి మోసం ఇచ్చేసి 300 రూపాయలు 1,000 రూపాయలు చేసి వాళ్ళ ఇంట్లో తిండి లేకుండా పిల్లలకు ఆకలితో ఉంచి చేశావు. ఈ విసురులన్నీ తగలలేదా? 3,000 రూపాయలు ఇచ్చాను, నేను 3,000 కొన్నానన్నావు. 3,43,00,000 మంది ప్రపంచంలో ల్యాండ్, ఎవరైతే నా ల్యాండ్ పోతుంది అనుకున్నారో, నా ఇల్లు పోతుంది అనుకున్నారో, మా అమ్మను ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నారో, ప్రతి ఒక్కరు రాత్రి 1 గంట దాకా ఓటేశారు, కసితో ఓటేశారు. మీరేమన్నారు? 158 సీట్లు మేము గెలిచేస్తున్నాం, దేశం గర్వించదగ్గ మొత్తం దేశం ఛానల్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాను. ఎస్, మీ నోటు చదువుతో మీ నోటు వాక్తో దేశం అంతా కూడా సాయంత్రం 6 గంటల దాకా ఆంధ్రప్రదేశ్కే చూసే. అక్కడ రాష్ట్ర దేశంలో ఏమైపోయిందో గవర్నమెంట్ అర్థం కాలే ఎవరికి, కానీ ఇక్కడ మాత్రం చూసే. ఎందుకో తెలుసా? అసలు ఒక ప్రతిపక్షాన్ని లేకుండా తుడుచుకొట్టుకుపోవడం అనేది ఏంటిది? అసలు ఒక అద్భుతం, ఒక ఏంటి అసలు అని ప్రపంచమే తల్లకిందులైపోయింది. ఈరోజు కూడా ఇంకా ఎన్ఆర్ఎస్ ఎవరు వెళ్ళలేదు, మేము ప్రమాణ స్వీకారం చూసి వెళ్తామంటున్నారు విజయవాడలో. ఓకే ఓకే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఒక మనిషికి వ్యతిరేకిస్తే ప్రజలు ఎంత దాకా ఉంటుంది, ఒక మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాన్ని కాదు అసలు మీరు దేనికి పనికిరాలని చెప్పి సీట్లు ఇచ్చారు. ఫ్యూచర్ ఏంటండి వైసీపీ? ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్? వైసీపీ ఫ్యూచర్ ఏముండదండి. వైసీపీలో ఉన్న వాళ్ళంతా నాకు తెలిసి రేపు 9వ తారీఖు 10వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ పార్టీస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి, జనసేనకి, దీనికి వచ్చేస్తే 7 ఎమ్మెల్యేలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే వాళ్ళు జంప్ అయిపోవడం రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. 3 ఎంపీలు ఆల్రెడీ బీజేపీకి జంప్ అయిపోతున్నారు. 3 ఎంపీలు బీజేపీకి వెళ్ళిపోతున్నారు. 3 ఎంపీలు వెళ్ళిపోతున్నారు బీజేపీకి. బీజేపీకి వెళ్ళిపోవడం రెడీ ఉన్నారు, టీడీపీకి వెళ్ళిపోవడం రెడీ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. బీజేపీకి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఉన్నారు నాకు తెలిసి. రేపు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఎందుకండి? అవసరం లేదు, ప్రతిపక్షం కూడా లేదు కదా ఇప్పుడు. అసలు గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇప్పుడు? కాదు కాదు, అంటే లెటర్ ఇచ్చే పక్షమే లేదు, పక్షం లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు లెటర్ ఇచ్చేసి వాళ్ళని మామూలుగా ఇండివిజువల్గా వాళ్ళు చెప్తారు అన్నమాట. ఇండివిజువల్గా దాన్ని తీసుకుంటే అయిపోతుంది, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఆ 3 ఎంపీలు రేపు వాళ్ళకి లెటర్ ఇస్తున్నట్టున్నారు. ఓకే ఓకే. అంటే ఎన్డీఏ మన బీజేపీకి సపోర్ట్గా బీజేపీకి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. అది చంద్రబాబు నాయుడు గారు రెడీ అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేస్తారు. వాళ్ళు 3 రెడీగా ఆల్రెడీ డిసైడెడ్. ఎవరు ఉంటారండి? జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు, 4 ఉంటారు. ఓకే. వాళ్ళు రెడ్లే, రెడ్లకి వ్యతిరేకం కాదు నేను. ధర్మారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భార్గవరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటో తెలుసు అండి. ఆ కుటుంబంలో స్విచ్ పెట్టింది వీలే, ఆ కుటుంబాన్ని విడదీసింది వీలే, ఆ కుటుంబాన్ని నాశనం చేసింది వీలే, కుటుంబాన్ని రాజశేఖరిని అసభ్యంగా తిట్టించింది వీలే, ఆ సరిమలమ్మను అసభ్యంగా మాట్లాడించింది వీలే, విజయమ్మని అసభ్యంగా మాట్లాడించింది వీలే, పేడ్ ఆర్టిస్టులు పెట్టింది వీలే, యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇచ్చి తిట్టించింది వీలే.
ఇది చాలా చాలా తప్పు. ఒక చంద్రబాబు నాయుడు గారిని తిట్టించారు, ఎంతమందిని పేడాటేసుకుంటూ అసభ్యకరంగా తిట్టించి అసభ్యకరంగా మాట్లాడించి, ఒక ఆంబట రాంబాబు, ఒక జోగి రమేష్, ఆడు ఉల్లిపాయలాగా ఉంటాడు, ఎల్లుల్లిపాయ గారు ఎవడ పొట్టుకుంటాడు, ఎగురుతుంటాడు బాల్లోకి పడుతుంటాడు, ఎల్లంపల్లి శ్రీనివాసన్ ఉంటాడు వాడు, వాడిని ఎవ్వరు పట్టలేరు, వాడు మామూలుగా కాదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తుందంటే, ఒకటి మార్గాన్ని భర్త గారు అవ్వచ్చు, అక్కడ విశాఖపట్నంలో మార్గాన్ని భర్త ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈరోజు విశాఖపట్నంలో అమర్నాథ్ గారు, ఇదంతా ఏంటి? ఇష్టం వచ్చినట్టు సిదిరప్ప అయిన వాళ్ళు, ఉద్దవ్వ ఎవరు, దువ్వాడ శ్రీనివాస్, ఏంటండి అది అసభ్యకరం? ఆ సిదిర అప్పలరాజు యాజ్ ఒక ఎవరు, చంద్రశేఖర్ రెడ్డి మీరు? నో, దువ్వాడ శ్రీనివాస్ అని మన అచ్చెన్నాయుడు వెళ్ళారు కదా, వాళ్ళ భార్య వదిలేసింది, వాళ్ళ భార్య ఇంకోటేదని అన్న ఆరోజే. ఓకే, ఏంటి ఎస్ అంత అసభ్యకరం? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోవాలి, ఆడి ఎంబీబీ సచ్చిన్నాను, ఏంటండి పవన్ కళ్యాణ్ పట్టుకుని ఇష్టం వచ్చేట, నీ తాగత ఏంటి? నీ భార్యను 2 రోజులు కాపాడుకోలేకపోయి నీ గవర్నమెంట్లో 2 రోజులు కిడ్నాప్ అయిపోతే ఆ కిడ్నాప్ డ్రామా ఏంటో ఏమీ తెలియని పరిస్థితుల్లో నువ్వు ఒక ఎంపీగా ఉండి అక్కడ కమిషనరు గవర్నమెంట్ ఉండి పార్టీ 8 అవర్స్ ఆల్రెడీ కిడ్నాప్ అయితే కాపాడుకోలేని పరిస్థితుల్లో గతిలో మీరు ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తిరుగుతావు, 2,000 కోట్లు ఇక క్రిస్టియన్ ల్యాండ్ను కాజేసావు, ఒక్క బోర్డు ల్యాండ్ను కాజేసావు, జనాల దగ్గర కబ్జాలు చేసావు, ఇలాంటి ఆ శివకుమార్ అన్నాడు ఒకడు, ఆ కుమార్ అన్నాడు ఒకడు, ఈయన ఒకడు, మొత్తం జనాలు దోచుకొని దాచుకున్నారు, ఆ జీవి అన్నాడు ఒకడు. అంటే అందరి మీద ఎంక్వైరీ చేయాల్సింది, లాస్ట్ కంపల్సరీ లాక్కోవాల్సింది. దీన్ని 80% యాజ్ పర్ లా, యాజ్ రూల్, 80% ఎవరిని వదిలే ప్రసక్తి. పోలీసులు కంప్లైంట్లు తీసుకోలేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద రివర్స్ కంప్లైంట్లు పెట్టారు. పోలీస్ స్టేషన్లో విశాఖపట్నంలో ఎవరు వెళ్తే వాళ్ళ మీద రివర్స్ కంప్లైంట్లు పెట్టారు, తీసుకెళ్ళి జనసేన కార్యకర్తలను నరకయాతం చూపించారు, టీడీపీ కార్యకర్తలను నరకయాతం చూపించారు. నా మీద దారుణంగా, దారుణాది దారుణంగా మళ్ళా ఫోన్లు, అంటే ఫోన్లు అంటే బెదిరిస్తే నేను అదిరే రకం కాదు, కానీ మీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? ఏమంతకుముందు తెలియదా సార్? నా ఆస్తులు తెరిచిన పుస్తకమే, నేనేం సంపాదించలేదు, నేను కష్టపడి రాత్రి వెనుక పగలనుక కొనుక్కొని సంపాదించుకునే కబ్జాలు నాకు అవసరం లేదు, నాకు వద్దు కూడా. అంటే చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తులా ఉన్నారు, ఇదా పాలన, రాక్షరిక పాలన, రాక్షస పాలన. ½ కిలోమీటర్ ఒక ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ అండి వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఈరోజు ప్రపంచంలోనే అంత పెద్ద ఆర్టిస్టులు రెడ్ కార్పెట్ వేసి పంపించిన వాళ్ళని 1/2 కిలోమీటర్ నడిపిస్తూ ఆకలితో 2:20 దాకా అసుకోటి కావాలని అసుకోటి భోజనం పెట్టకుండా వాళ్ళు బయటకు పంపించి, వాళ్ళ చిరంజీవి గారు వచ్చి ఒక అడుగు ముందుకేసి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీని నిలబెట్టండి అని కార్మికుల కోసం, అందరి కోసం ఆయన ఒక అడుగు కిందకు దిగి పాపం తప్పు ఆయన బతిమలాడుకుంటే అది కూడా వీడియో బయటకు లీక్ చేసేవే ఈ మూర్ఖుడు పోసానికి ఇష్టమూడలే ద్వారా, ఈ యాలీ ద్వారా. ఇదా మీ న్యాయం? ఇదా ఆయన 10 మంది కోసం అడిగాడే తప్ప ఆయన ఇంట్లో స్థలం అడగలే, ఆయన ఇంట్లో ఆస్తి అడగలే, ఈ ఇండస్ట్రీ కోసం అడిగాడు. అలాంటిది ఆయన్ని కూడా అవమానించారు, ఆకలితో వెళ్ళి బయట భోజనం చేశారు. ఏమండి ఇంత కొద్ది అన్నం కూడా పెట్టలేరు అంతమంది సెలబ్రిటీస్ వస్తే? ఇదా న్యాయం? ఇంత అవమానించారు మీరు. సినిమా వాళ్ళంటే చీప్గా చూశారు, సినిమా వాళ్ళంటే చులకంగా చూశారు. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అన్నారు. మీ 3 పెళ్ళిళ్ళు అంటే ఆ భార్య బాగానే ఉంది, ఫస్ట్ ఆమె పెళ్ళి అయిపోయింది, ఆ పిల్లని ఇబ్బంది పెట్టారు, అందరిని ఇబ్బంది పెట్టారు, అమ్మ రేణు దేశాయ్ గారిని ఇబ్బంది పెట్టారు. వాళ్ళెవరికి లేని బాధ మీకెందుకండి? మ్యారేజ్ అనేది అఫీషియల్గా జరిగింది, అభిప్రాయ భేదాలు 2 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, మేబీ ఈజ్ అ ఫ్యామిలీ విషయాలు, మీకెందుకు? మీ ఫ్యామిలీలో మీకు విలువ లేదు రండి, ఎందుకంటే మీ సొంత చెల్లినే మీరు అసభ్యంగా తిట్టించిన వాళ్ళు, బయట ఉండడానికి గ్యారంటీ ఉంది, ఆ విలువ మీకు లేదు, ఆ మీకు మీ భార్యకి లేదు. మీకు మీ భార్యకు ఉండుంటే షర్ములమ్మ ఆమెని మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డను తిడుతూ ఉంటే, మీరు ఒక్క మాటైనా మాట్లాడి ఉండుంటే, తప్పు అని ఒక మాట అని ఉంటే మీకు విలువలు తెలిసిన తప్పు అని విలువ తెలియదు, మీరు సంతోషించడం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే కెమెరా పెట్టుకొని సంతోషిస్తారు, ఎక్కడ మొత్తం టోటల్గా శర్మలమ్మ తిరుగుతూ ఉంటే సంతోషిస్తూ ఇద్దరు కూర్చొని తప్పట్లు కొట్టుకుంటుంటారు. సూపర్ సూపర్ అని భార్గవ రెడ్డి చెప్తారు ఇమీడియట్లీ. సజ్జల రామకృష్ణ ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇంకా పెట్టండి, ఇంకా పెట్టండి. వాళ్ళంతా ప్యాకేజ్ వాళ్ళ ఇష్టం, ఇప్పుడు వాళ్ళకి ఇది దొరికింది, వాళ్ళ ఛానల్ వేస్తున్నారు, అంత తప్పే, వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. 2 ఛానళ్ళు ఓదర కొడతాయి, అంటే 2 ఛానళ్ళు ఓదర కొడదు, ఎందుకంటే కాంట్రాక్ట్ ఇచ్చారు, ఫాలోవర్ కాంట్రాక్ట్ ఇచ్చారు, రేపు సంపాదిస్తున్నారు డబ్బు, సంపాదిస్తున్నప్పుడు ఏం చేయాలా? ఇక్కడ కేసీఆర్ తండ్రి కేసీఆర్,
అంటే తండ్రి కొడుకు కింద లేక కదా. ఇక్కడ తండ్రి కేసీఆర్ వచ్చి మొత్తం టోటల్గా కాళేశ్వర ప్రాజెక్ట్ ఇచ్చాడు, వీళ్ళు ఇచ్చారు, దోచుకున్నారు దోచుకున్నారు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఛానల్ సపోర్ట్ చేయాలి, అక్కడ పార్టీ గెలవాలి. ఇక్కడ చెప్తాడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఈలాగా గెలుస్తాడు. 2014 కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అందుకే ఆయన నోటువాకు బ్రహ్మవాకు ఎప్పుడు కూడా ఆయన అలాగే ఉండాలి. ఆయన నోటువాకు బ్రహ్మవాకు, ఎందుకంటే ఆయన గెలుస్తారు అంటే రివర్స్లోనే ఉంటుంది. అందుకే చెప్పాం కేటీఆర్ గారు మా అన్న గెలుస్తాడు అంటే ఆయన్ని మేము తప్పు పట్టట్లా. కానీ ఈ అటవిక రాజ్యం, ఈ రాక్షస రాజ్యం, ఈ రౌడీల రాజ్యం, నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను నా కూతురు పెళ్లి కోసం స్థలం అమ్ముకోవాలంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, ఎంఆర్ఓ అని పర్మిషన్ అడగమంటున్నావు, ఎంఆర్ఓ అంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళమంటారు, ఆర్డీఓ అంటే అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళంటాడు, ఎమ్మెల్యే అంటాడు ఈ స్థలం నువ్వు ఎవరికో అమ్ముతున్నావు కదా అది మాకే అమ్మి, ఇగో నీకు నీ రేటు 70 లక్షలు కట్టాం, నీ రేటు 1 కోటి రూపాయలు కట్టాం, అక్కడ 2 కోట్ల సైట్ వీళ్ళు కడతారు రేట్లు, ఇప్పుడు కడుతున్నారుగా ఎంఏబీ సెషన్ కడుతున్నాడుగా, ఆ సైట్ కాడ 10 మంది రౌడీని పంపిస్తాడు, పంపించి అక్కడ కూర్చోబెడతాడు, కూర్చోబెట్టి 10 కోట్ల సైట్ని 1 కోటి రూపాయలు కాజ్ చేస్తాడు, వాళ్ళకు 50 లక్షలు ఇస్తాడు, ఆ మధ్యవర్తులకు ఆ పోలీసు వాళ్ళకి వాళ్ళందరికీ 50 ఇస్తాడు. ఈ కబ్జా కోరు అలా సంపాదించాడు అక్కడ డబ్బు, ఈ కబ్జాల రాజు అలా సంపాదించాడు ఎంఈవీ సచ్చిందన్న. ఆ శివకుమార్ని ఒకడు ఉంటాడు హైదరాబాద్లో కూడా కబ్జా చేశాడంట, మనం చెప్తున్నాడు మేము ఎంఈవీ మొత్తం టోటల్గా మేము ఒక బోర్డు ల్యాండ్లు కొన్నాం, మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని అన్ని 1 కోట్లు మొత్తం సెటిల్ చేసేసుకుంటాం, అన్నీ మొత్తం మేమే చేసేస్తాం, ఇక్కడ ఎంఈవీ బ్యానర్ మొత్తం ఆ తెలంగాణలో వచ్చేస్తుందని. నాయన ఎంఈవీ హైదరాబాదు కాదు, ఇది హైదరాబాదు విశాఖపట్నం కాదు, ఇక్కడికి వస్తే నిన్ను ఏం చేయాలో ఎలా చేయాలో పరిగెట్టి తరివి తరివి కొడతారు నిన్ను, ఎందుకంటే నువ్వు ఇక్కడ ల్యాండ్ల కబ్జా చేద్దాం, శివకుమార్ నువ్వు ఇక్కడ కూర్చొని రూములు చేస్తున్నావు అన్నీ తెలుసు, త్వరలోనే ఇక్కడిని నీకు అక్కడ భర్తం పట్టడానికి నిన్ను సెంట్రల్ దగ్గర పంపించడానికి రెడీగా ఉంటారు, మేము వదిలే ప్రసక్తి కూడా లేదు, ఈ శివకుమార్ అన్నోని వదలడానికి లేదు, ఈ ఎంఈవీ అన్నోని వదలడానికి లేదు. ఫిలిం విషయానికి వస్తే సినిమాకి సంబంధించిన పరిశ్రమది ఆల్మోస్ట్ డివిజన్ జరిగిన తర్వాత ఆంధ్రాలో డెవలప్మెంట్ అనేది లేదు. సో 5 సంవత్సరాలు పోయిన పీరియడ్లో చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల్లో కూడా పునాదులు లైట్గా పడ్డాయి. అక్కడేది స్టూడియో మన ఇది రామనాయుడు స్టూడియో లాంటివి కొన్ని కొన్ని జరిగాయి తప్ప అవి కూడా పూర్తి డెవలప్మెంట్ కాదు. ఇక ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు దాన్ని ఊసే లేదు దానికి సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలనుకుంటే ఎవరెవరు బాధ్యత వహించాల్సి వస్తుందండి? అంటే పోసాని కృష్ణమురళి గారు అవుతారా, అలీ గారిది లేదనుకుంటా కదా పాత్ర? ఉంది, పాత్ర ఉందా? ఉందా? కీలక పాత్ర ఉంది, కీలక పాత్ర. ఆర్ నామూర్తి కూడా ఉంది. ఓకే, ఆర్ నామూర్తి కూడా ఉంది. వీళ్ళంతా ఎటుగా వన్ సైడ్ చేశారు. ఓకే ఓకే, నేనేమంటానంటే 2014 మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంది, 2014 మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చంద్రబాబు గారిని తప్పుతో పట్టించారు, సినీ ఇండస్ట్రీలో పెద్దలు. ఇప్పుడు మమ్మల్ని రమ్మని అడగండి, ఎందుకంటే మాకు ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాం, ఇక్కడ మాకు కేసీఆర్ గారితో యాంటీ అయిందంటే మొత్తం మేము రోడ్డు మీద పడిపోతాం, కేసీఆర్ గారితో మేము మంచిగా ఉంటున్నాం, మీ సంగతి ఉంటాం, మాకు మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడికి మసిబూసు మారిగా చేసి దోబూచులు ఆటాడి అక్కడ దాని టైంపాస్ చేసేసాడు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు అంబికా కృష్ణ అని, జై మాత అంటాడు, ఆయన మొత్తం టోటల్గా టెండర్ పెట్టాడు అందరికీ, మొత్తం టోటల్గా ఆయన కూడా చాలా పెద్ద దొంగ, మామూలు కూడా కాదు, బ్యాంకులను టోకరా పెట్టి ఎలా చేయాలో అన్నీ తెలుసు ఆయనకి, గవర్నమెంట్ని పెట్టి గవర్నమెంట్లో లీజ్లాండ్లు తీసుకొని అట్లా కట్టేసి అన్ని పంగనామాలు పెడతారు, గవర్నమెంట్కి అడ్డు పెట్టుకొని పంగనామాలు పెడతారు ఆయన అంబికా కృష్ణ అని. ఆయన మాత్రం చాలా చాలా డేంజర్ ఫెలో, ఆయన కూడా త్వరలోనే సిబిఐ అరెస్ట్ చేస్తుంది, జైలుకి వెళ్ళిపోతాడు, ఈడీ రైడింగ్లు ఎన్నో జరుగుతాయి, ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి బ్యాంకర్స్ టోకరా పెట్టిన దాంట్లో గవర్నమెంట్ని అడ్డు పెట్టుకొని బయటకు వెళ్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు చంద్రబాబు గారు, ఆయన మొత్తం టోటల్గా ఆయన సీగ్రీ నోట్లు, ఆయన ఒక థియేటరు, ఈ లీజు తీసుకొని ఇవన్నీ సెట్ చేసేసుకున్నాడు, ఆయన సెట్ చేసుకున్నాడు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో చెప్పి, కానీ ఎవరికి ఏం చేయాలి ఇండస్ట్రీకి. అక్కడ ఆయన తప్పుతో చంద్రబాబు గారిని తప్పుతో పట్టించారు. అక్కడ అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన పడేశారు, అసలు ఊసు కూడా లేదు. తర్వాత అక్కడ పోసాని కృష్ణమూర్తి వచ్చిన తర్వాత తిట్టడానికే ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత ఎలక్ట్రానిక్ సలహాదారుడు ఆలీ, ఎవరికి సలహాలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి ఈయన సలహాలు ఇచ్చాడు, మా ఇండస్ట్రీని పక్కన పడే, మా ఇండస్ట్రీని నాశనం చేసి, మా ఇండస్ట్రీని ఏమవసరే నాకు ఒక ఎంపీ టికెట్ ఇచ్చాయి, ఎఫ్డిసి చైర్మన్ ఏమైనా నాకు 4 ఫ్లాట్లు ఇచ్చాయి, పోసాని కృష్ణమూర్తి నాకు ఏదో ఒకటి నువ్వు ఇచ్చాయి, నాకు మా ఇండస్ట్రీని పట్టించుకోవద్దు.
ఆరు నరమూర్తికి ఏం తెలుస్తో ఏం తెలియదో తెలియదు. అక్కడ వచ్చే జియోలో చిన్న నిర్మాతకి రెండున్నర షో లేదు. ఒక మొత్తం టోటల్గా ఏదైతే ఐమాక్స్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయో మల్టీప్లెక్స్లో చిన్నోడు సినిమా వెళ్ళటానికి చోటు లేదు. 175 రూపాయలు టికెట్ ఉంటాయి, అన్నీ ఏం చూసాడో ఏం చూడలో తెలియదు. జై జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఈయన ఒక కమ్యూనిస్ట్ యోధుడా, మరి ఈయన ఏ పెట్టుబడిదారుడా అనేది మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు మీరందరూ ఒక్క మాట ఏమండి, మా ఇండస్ట్రీ అని మీరు ఇంత అవమానిస్తున్నారే, మా ఇండస్ట్రీ ఇంతమంది హీరోలు వస్తే మీరు ఒక సెలబ్రిటీస్ వచ్చారు వాళ్ళకి చాలా మీరు కొంచెంలో కొంచెం కూడా వాల్యూ ఇవ్వకుండా మా అందరి కోసం వచ్చిన చిరంజీవి గారిని మా అందరి కోసం రాజమౌళి గారు ఇంతమందిని మీరు అవమానించారండి, ఇది కరెక్టా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట మీరు మాట్లాడుంటే. అల్లు అర్జున్ గారు మా మామయ్యని ఇంత అవమానించారు, మాకు ఇంతమందిని అవమానించారు, మీరు నాకు మీతో నాకు ఇంత రేపో ఉంది, మా రవి శిల్పా రవి గారి దగ్గరికి వెళ్ళారు కదా గెలిపించమని, మా మామయ్యని ఓడించారని అల్లు అర్జున్ గారు ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఎంత సంతోషించేవాళ్ళం. జూనియర్ అంటే దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఎంత సంతోషించేవాళ్ళం. ఇండస్ట్రీని ఇంత ఇబ్బంది పెడితే ఒక్కరు కూడా మాట్లాడలేదే. పుష్ప టికెట్ 5 రూపాయలు అమ్మినప్పుడు, 35 రూపాయలు అమ్మినప్పుడు, డిఆర్లో సీజింగ్ అయినప్పుడు ఆ రోజు అల్లు అర్జున్ గారు ఏమైపోయారు, ఆ రోజు ఈ బొసాని కృష్ణమూర్తి గారు ఏమైపోయారు, ఆ రోజు మొత్తం టోటల్ ఆలీ గారు ఏమైపోయారు, ఆ రోజు ఆర్నామూర్తి గారు ఏమైపోయారు, ఇంతమందిని అవమానించి తీసుకొచ్చి ఇండస్ట్రీని మొత్తం టోటల్గా సర్వనాశనం చేసేసి అక్కడికి రేట్లు ఏదో అటా ఇటా ఇచ్చారు. చిన్నోళ్ళకి కూడా అక్కడ అన్యాయమే జరిగింది. ఆ రోజు కూడా చిరంజీవి గారు ఒక కడుగు కిందకి దిగి మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ లెటర్ పంపించి మళ్ళీ నన్ను ఛాంబర్కి పంపించి అందరికీ కలిసికట్టుగా మీకోసం కూడా ఏం కావాలంటే చేస్తామని చెప్పి చిన్నోళ్ళని పెద్దోళ్ళని బేర్ చేసుకుంటూ, పెద్దోళ్ళు లేదే చిన్నోళ్ళు లేరండి, చిన్నోళ్ళు లేదే పెద్దోళ్ళు లేరండి, మిడిల్ అండ్ పెద్ద అందరూ కలిపితే సినిమా ఇండస్ట్రీ, అందరితో కలిపి మళ్ళీ ఒక సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇండస్ట్రీని ఆ రోజు విశాఖపట్నం అబ్బుగా ఎందుకు మార్చలేదు, విశాఖపట్నం మీరు గవర్నమెంట్ స్టూడియో ఎందుకు కట్టలేదు, మీరు ఈస్ట్ గోదావరిలో టూరిజం ఎందుకు డెవలప్ చేయలేదు, విశాఖపట్నంలో మీరు మొత్తం టూరిజం ఎందుకు డెవలప్ చేయలేదు, అరకు ఎందుకు డెవలప్ చేయలేదు, మీరు 32 కిలోమీటర్ల కారిడార్ని ఎందుకు డెవలప్ చేయలేదు, మీ షూటింగ్ విశాఖపట్నం షూటింగ్ రావడానికి మేము ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఈరోజు రాజమండ్రి రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, విజయవాడ రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, మేము మందరంపల్లి వెళ్ళడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం. మీరు ఏం చేశారు, కూర్చొని ముసిముసి నవ్వులు మోస్తూ మీరు అందరినీ కూడా ఆనందంతో చూస్తూ, వాళ్ళు విజయ్ కుమార్ రెడ్డి అని ఒక సెకిని ఉన్నాడు, సెకిని ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళు మొత్తం టోటల్గా చిరంజీవి గారిని రమ్మండి అవమానించడం, ఆర్టిస్టులను పిలడం అవమానించడం, బ్లాక్మెయిలింగ్ చేశారు. ఇట్స్ ద రిటర్న్ ఈజ్ బ్లాక్మెయిలింగ్. విజయ్ కుమార్ రెడ్డిని ఇమీడియట్లీ ఎంక్వైరీ అయ్యాలి, ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద ఎంక్వైరీ నడాలి, చెప్తున్నాను ఇవన్నీ. ఓకే, అంటే ఇలాంటి వ్యక్తుల మనకి ఇండస్ట్రీని సర్వనాశనం చేసేసారు. ఆ రోజు మా వాళ్ళు చేసిన తప్పు, ఈరోజు గవర్నమెంటే చేసిన తప్పు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ముందు చూపుతో నేను ఫస్టే చెప్పాను లోకేష్ గారికి, నేను ఫస్టే చెప్పాను అందరికీ కూడా, ఇండస్ట్రీ మొత్తం సినీ పార్టీలో కూడా, మా ఇండస్ట్రీ బాగుండాలి, మా సినీ ఇండస్ట్రీ విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియోలు 2 కట్టాలి, మాకు బెంగాల్ ఒరిస్సాకు కూడా మీ స్టూడియో వర్తిస్తుంది, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఆ విశాఖపట్నం వాసులందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అలాగే డబ్బింగ్ స్టూడియోలు కావాలి, మమ్మల్ని అందరికీ మీరు స్థలాలు ఇవ్వండి, డిస్ట్రిబ్యూటర్లకు స్థలాలు ఇవ్వండి, ఎగ్జిబ్యూటర్లకు స్థలాలు ఇవ్వండి, మీ దాంట్లో మా దాంట్లో ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ని మీకు బేర్ చేసుకుంటే మాకు ఇచ్చే దాంట్లో మీకు ఎంత కాదు, అలాగే విజయవాడ డెవలప్ చేయండి, స్టూడియో కట్టండి, అలాగే అలాగే తిరుపతిలో స్టూడియో కట్టండి, ఎందుకంటే మా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, అంటే సెటిల్ దిస్ ద విశాఖపట్నం హబ్ సినీ హబ్ 32 కిలోమీటర్ కారిడార్ డెవలప్ చేయండి, అరకు డెవలప్ చేయండి, చింతపల్లి డెవలప్ చేయండి, ఫారెస్ట్ డెవలప్ చేయండి, మన కోనసీమ డెవలప్ చేయండి, గోదావరి నది డెవలప్ చేయండి, ఎన్నో షూటింగులు ఎన్నో 100,000 షూటింగులు చేసాం, వనరులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, మన అప్పులు చేసుకోవాల్సిన పని లేదు, మన గనులు వనరులు ల్యాండ్ 100,000 ఎకరాలు లిటిగేషన్లో ఉన్నాయి, 100,000 ఎకరాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, ఆర్బిటేషన్ చేసి అన్నీ తీసి ఈరోజు మన గవర్నమెంట్ ల్యాండ్లో డెవలపింగ్ ఇస్తే కొన్ని 100,000 కోట్లు మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే ఆడపిల్లలకు మనం అన్ని ఇద్దాం అనుకుంటున్నామో, మగపిల్లలకు మనం ఏదైతే నిరుద్యోగ వృద్ధి ఇద్దాం అనుకుంటున్నాం, వీటిలో అన్ని ఇవ్వగా కూడా మనం మిగులు బడ్జెట్లో ఉంటాం. ఈరోజు మిగులు కరెంటు మిగులు దాంట్లోకి ఇస్తే తగులు దాంట్లో తీసుకొచ్చి రోజు 10 గంటలు కరెంటు లేకుండా తీసాం, ఆ మొత్తం టోటల్గా ఇబ్బంది పెట్టాం. ఈడీ ఛార్జెస్ అంట, బొగ్గు ఛార్జెస్ అంట, వడ్డీ ఛార్జెస్ అంట, సర్ ఛార్జెస్ అంట, 1,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తే దీనికి 4,000 రూపాయలు ఛార్జెస్, ఏమన్యాయం అండి ఇది? ఇదేమిదంటే ఇది జగన్మోహన్ రెడ్డి రూల్ ఇస్ ఆర్డర్. మందు ఛార్జ్ ఏమయ్యా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్. ఇంకా
దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయలేదు, తర్వాత వేసినేమో. ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, చాలామంది మీకు తెలుసో లేదో ఆ ఇంటికన్న ఫోటోని తీసుకొని పట్టుకొని వెళ్ళారు, పట్టుకొని వెళ్ళి చూస్తూ ఓటేశారు. ఆ ఏజెంట్లు అనుకున్నారు, సార్ మనకు మీ ఫోటో చూస్తూ ఓటేశారు సార్ అనుకున్నారు. కసితో మర్చిపోతామేమో, ఈ వ్యక్తిని మర్చిపోతామేమో అని ఆ ఫోటో తీసుకుని కసితో తీసుకెళ్ళి ఓటేసి సైకిల్కి వేశారు, కసితో గాజుకి వేశారు ఓటు. ప్రతి ఒక్కరు ఆ ఫోటో చింపుకొని తీసుకెళ్లారు ఆ స్టిక్కర్ని. అంటే మా ఇంటికి నువ్వు స్టిక్కర్ వేస్తావు, ఇంకా బొట్టుకు స్టిక్కర్ వేయలేదు. ఆడపిల్ల బొట్టుకి స్టిక్కర్ వేయలేదు, ఆడబిడ్డ బొట్టుకి అది కూడా వేసేవాడివే. మా డాక్యుమెంట్కి నువ్వు స్టిక్కర్ వేస్తావు, ఫోటో వేస్తావు, ఇది ఎక్కడైనా మా పాస్బుక్ నువ్వు స్టిక్కర్ వేస్తావు, బ్యాంక్ పాస్బుక్ కూడా మా ఫోటో బదులు నీ ఫోటో వేస్తావు, ఇదేం అన్యాయం అండి? ఇది ఎక్కడ రాష్ట్రం అండి? ఇది ఎక్కడ రాజ్యం అండి? ఇది లవడీల రాజ్యం కాదా? మరి అందుకే ప్రజలు అంత వ్యక్తి పుట్టింది. అందుకే మా ఇండస్ట్రీ ఈరోజు త్వరలోనే లోకేష్ బాబు గారితో మేము పిలిపించుకొని ఆయనతో మాట్లాడుకొని నేను త్వరలోనే ఆయన కలిసి అందరిని పిలిచి మాట్లాడించి చేసి ఎట్టి పరిస్థితుల్లో మా ఇండస్ట్రీకి సంబంధించిన ఎఫ్డీసీ చైర్మన్ ఉండాలి, మా ఇండస్ట్రీ సంబంధించిన సంస్కృతి కమిటీ చైర్మన్ ఉండాలి, ఎఫ్డీసీ మెంబర్స్ మా ఇండస్ట్రీకి సంబంధించిన ఉండాలి, యాజ్ రన్నింగ్ వాళ్ళే ఉండాలి, ఎవరైతే దీస్ వర్క్ చేయాలి మా ఇండస్ట్రీ కోసం అటు ఇటు వారధిగా ఉండాలి. కంపల్సరీ మా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి, మా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మా ఇండస్ట్రీని డెవలపింగ్ కోసం 100% అవరాత్రులు కష్టపడతాం. నేను కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఆశిస్తున్నాను, ఆశించడంలో తప్పులేదు, ఇది నా హక్కు. నాకు ఇచ్చిన నేను 100% నీతి నిజాయితీగా నేను 15 సంవత్సరాలు చైర్మన్గా ఎలా చేశాను, జాయింట్ సెక్రటరీ అన్నీ నేను పోస్టులు చేశాను, చేయటానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఒకవేళ నాకు రాకపోయినా నా ఇండస్ట్రీ బాక్ కోసం, నా ఇండస్ట్రీ దీనికోసం నేను మా ఏ పార్టీ లోకేష్ గారు ఏ మాట చెప్తే ఆ మాటకు చిరసావు ఇచ్చి నేను ఇండస్ట్రీ బాక్ కోసం కష్టపడతాను. దానికి కూడా అడగడంలో హక్కు, నా అడగడంలో తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు, ఆశిస్తున్నాను అనేది నేను బహిరంగంగానే చెప్తున్నా. ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా కూడా ఆయనతోనే ఉంటాను, ఆయనతో ఆయన వెంటే ఉంటాను, ఆయనతోనే నడుస్తాను, నా ఇండస్ట్రీ బాక్ కోసమే ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే అండి. ఇక ఎన్టీఆర్ గారి ట్వీట్ పైన మీరు నిన్న గలమిప్పారు, సో ఎందుకు కొంచెం లేట్ అయిందనా ఎన్టీఆర్ గారి ట్వీట్? కాదు కాదు, యాక్చువల్గా ఒక మంచి పరిణామమే. ఆయన బాబు చాలా మంచి పరిణామాలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మామయ్య కంగ్రాచులేషన్స్, బావా కంగ్రాచులేషన్స్, తోటి ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్, అలాగే అత్తమ్మకి అందరికి ఇచ్చాను. మంచిది, ఇది మంచి పరిణామం. కుటుంబం కలిసి ఉండాలి. హరికృష్ణ గారు కుటుంబం అంటే అందరికీ మంచి. జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, హరికృష్ణ గారు అంటే బాగా ప్రేమ అందరికీ. అన్నయ్య, అన్నయ్య అంటే బాగా ప్రేమ, అలాగే బావ గారు అంటే మంచి ప్రేమ, చంద్రబాబు గారికి కూడా, అందరికీ కూడా. అలాంటి ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం, అది కలవాలనే కోరుకుంటాం. అయితే ఇప్పుడు ఇచ్చిన ఫీటు, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసేటప్పుడు ఫీట్ చేస్తుండే మామయ్య మీ అంట నేను ఉన్నాను, మా కుటుంబం ఉంది, హరికృష్ణ గారి ఫ్యామిలీ ఉందని ఒక్క మాట ఫీట్ చేసి ఉంటే ఆనందించేవారు. ఆయన జైల్లో 52 రోజులు బాధ పెడుతూ ఉంటే, నరకయాతను సాధారణ జైల్లో నరకయాతను చేస్తుంటే, మామయ్య నేనున్నాను అని ఒక్క మాట ఫీట్ చేస్తుంటే సంతోషించేవారు. అత్తయ్య, సొంత అత్తయ్య, ఆమె నా భర్త లేదే నేను రాను, రాజమండ్రిలో నుంచి ఆమె అక్కడ ఒక కార్వెన్లో భార్య అలాగే రోడ్డు మీద ఉంటే, ఆ అత్తయ్య మేము ఉన్నాము అని ఉంటే సంతోషించేవారు. అలాగే బావ ఒక తండ్రి, 52 రోజులు జైల్లో ఉన్నాడు, తండ్రిని కాపాడుకుంటూ లా లీగల్గా ప్రయత్నం చేసుకుంటూ, కార్యకర్తలు జైల్లో ఉంటే కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంటే వాళ్ళని కాపాడుకుంటూ, ఇటు తల్లిని వాదాలుస్తూ, భార్యను వాదాలుస్తూ, అటు నుంచి మొత్తం టోటల్గా ఈ పార్టీని ఒక చేతితో కాపాడుకుంటూ లీగల్ అన్ని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు లోకేష్ గారు. దాన్ని ఎంత కష్టపడ్డారు ఆ రోజు, బావా నేనున్నాను, మేమందరం మా కుటుంబం అంతా మీకు అండగా ఉన్నామని ఒక్క మాట మీరు ఫీట్ చేస్తుంటే చాలా సంతోషం ఇచ్చేది. అలాగే ఆ రోజు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకుండా, ఆయనే కాదు సినిమాలు కూడా ఎవ్వరు కూడా మాట దానికి కూడా పవన్ కళ్యాణ్ సారీ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఒక్కరు కూడా రాలేదే, ఒక్కరు కూడా ముందుకు రాలేదే, ఒక్కరు కూడా అడుగు కూడా పెట్టలేదే. ఆ కుటుంబం పాపం ఆయన ఒక్కడే తిరుగుతూ ఉంటే అందరిని అవసరం చేస్తే, ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, అటు ఇటు తిరుగుతుంటే అడ్వకేట్లు, కానీ ప్రపంచం తిరగబడింది. ప్రపంచంలో ఆయన తరపున నుంచి ఉద్యోగాలు వచ్చాయే, వాళ్ళు తిరగబడ్డారు. ఒక ముసలమ్మలు తిరగబడ్డారు, ఆ వృద్ధులు తిరగబడ్డారు, ఒక అమ్మ తిరగబడింది, అక్క తిరగబడింది, ప్రపంచం
జరగబడింది. ఆ బాబు కావాలి, ఆయన ప్రజల పక్షాన ఉండాలి, ప్రతిపక్షాన ఉండాలి, ప్రజల పక్షాన ప్రజలతో ఉండాలి, జైల్లో ఉండకూడదు అని ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ప్రపంచం వచ్చింది, నాటోని ఇక్కడ కాదు, ప్రపంచం వచ్చింది. ఎక్కడ ఎంబేసీలు ఉంటే అక్కడ మాత్రం టోటల్గా ధర్నాలు చేస్తే ఆ రోజు కూడా మీరు మావయ్య అయ్యో ఇంత ప్రపంచంలో జనాలు వస్తున్నారే, మా మేము మా కుటుంబం వచ్చి మేము సపోర్ట్ చేసి మీకు అందగా ఉంటాం, ఒక్క ఫీట్ కూడా మీరు చేయలేకపోయారు. మళ్ళా స్వయాన చంద్రబాబు నాయుడు గారి మేనగోడల కూతురే మీ భార్య నాని శ్రీనివాసరావు గారు కదా. పార్టీలకి పార్టీలు అవసరం లేదు ఇక్కడ, ఇక్కడ వ్యక్తిగత కుటుంబం, పార్టీలు డిఫరెంట్స్, కుటుంబం అది చేయలేదు. మీరు స్వయాన మీ సొంత అత్తమ్మ, మీ సొంత అత్త, మీ నాన్నగారు చెల్లెలు కదా, మీరు కూడా చేయలేకపోయారు. ఇవన్నీ ఎంత ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఇప్పుడు భువనేశ్వరి గారు ఇస్ డిఫరెంట్ పార్టీ, ఇస్ కుటుంబ పరంగా ఆమె చేయవలసిన పని ఆమె చేసింది. నందమూరి బాలకృష్ణ గారు పాపం ఒక్కలే తిరిగారు, అలాగే నందమూరి ఫ్యామిలీ జరిగిన అవమానం అప్పుడు కూడా అసెంబ్లీలోది, అసెంబ్లీలోది ఆమె అసెంబ్లీ అప్పుడు కూడా పట్టించుకోలేదు. అయినా కూడా నేను అది ఆ రోజు కూడా మాట్లాడలేదు. మొన్నటి విషయంలో చాలా బాధ, ఆ రోజు ఆయన బయట ఉన్నాడు, ఆయన తట్టుకోగలిగాడు. కానీ ఇది అంత బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు నందమూరి కొంతమంది ఫ్యామిలీ అందరూ పాపం అండగా ఉన్నారు. అంటే మీరు కూడా ఉండుంటే బాగుండేది, మీరు కూడా ఉండుంటే అయ్యో మా కుటుంబం అంతా ఉన్నారని ఒక ఆశ ఉండే. కానీ ఈరోజు కూడా పోని మంచి పరిణామమే, ఈరోజు కూడా గుర్తించారు, ఈరోజు కూడా మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు అదృష్టం. అలాగే కుటుంబం వేరు, ప్రజలు వేరు. ప్రజలతో కుటుంబం అంటే కొందంత అండ. ఇప్పుడు మా అన్నయ్య చిరంజీవి గారు, మా అన్నయ్య నాగబాబు గారు, మా వదిన పద్మ గారు, మా వదిన సురేఖ గారు, నా తల్లి అంజనమ్మ గారు, అలాగే నా అన్నయ్య గారి పిల్లలు, అందరి పిల్లలు, నా మా మామయ్య అరవింద్ గారి పిల్లలు, అంటే మా కుటుంబం ఇది అనుకునే ఒక ఆశించి. అంటే ఆయన అడగడు, ఆయన ఎవ్వరిని అడగడు, ఆయన చిరంజీవి గారిని కాదు కదా ఫ్యామిలీని ఎవ్వరు రావద్దు అంటాడు, మీరు ఎందుకు వస్తున్నారు అంటాడు. అలాగే అందరు ఎవరు వచ్చినా, ప్రపంచంలో చాలామంది వచ్చినా మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలు నన్ను నమ్ముతారు ఓటేస్తారు అంటాడు ఆయన. ఆయన ఒక సిస్టమేటిక్ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మెంబర్, ఒక ఫ్యామిలీ మెంబర్, పార్టీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ ఆల్ ఆఫ్ ది సడన్ రేపు ఇంకా సాయంత్రం 4 గంటలకు ఎలక్షన్ ఆగిపోద్ది అనగా, ఒక ప్లాన్ ప్రకారం వైసీపీతో మీరు శిల్పారావు గారు మీ భార్యకి క్లాస్మేట్, మీకు కూడా ఫ్రెండ్ కాదు, అలాంటిది మీరు రాత్రి మీరు ఒక ప్లాన్ చేసుకుని వెళ్ళి ఒక పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దాం అనుకుని మీ కుటుంబం నుంచి ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పన్నారో దాంట్లో కూడా మీరు ఒక భాగస్వామి అయ్యారే, అది అందరికీ బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అల్లార్జున్ గారు చేసిన విషయం చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఆయన ఏంటిది 4 గంటలకి ఇది పవన్ కళ్యాణ్ గారు 99 మంది సపోర్ట్ చేసి ఒకరు ఓడి ఒకరు ఓడ ఒక లేకపోతేనో లేకపోతే ఒకరు ఓడకపోతేనో గెలుస్తా ఇదే ఓటమి అయితే తప్పది, ఎందుకంటే అందరూ సపోర్ట్ ఆయనకు ఉంది పవన్ కళ్యాణ్. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ ఆల్ ఆఫ్ ది సడన్ యూటర్న్ తీసుకోవడం అనేది చాలా బాధ అనిపించింది, అందరికీ బాధ అనిపించింది. ఇటు అనలేరు, ఏం అనలేము, చిరంజీవి గారి బాధ అతీతం, ఇటు చూస్తే భార్య 40 సంవత్సరాలు అరవింద్ గారితో రిలేషను, 50 సంవత్సరాల రిలేషను, ఒక మేనల్లుడు ఏంటి ఏం చెయ్యాలి, అటు చూస్తే తమ్ముడు రక్తం పట్టుకుని తమ్ముడు, ఆయన ఎంత బాధపడ్డాడో, ఎంతమంది ఎన్ని బాధపడ్డారో, ప్రజలు బాధపడ్డారో అది తెలుసు. అంటే ఇది కొండ, ఇది ఒక డిఫరెంట్. మీరు వెళ్ళిపోయినంత మాత్రాన ఓడిపోలే, మీరు వెళ్ళిపోయినంత మాత్రాన శిల్పారావు గారికి వెళ్ళా అవును, కానీ మీరు చేసినది 100% ఆత్మవిమర్శ చేసుకోవాలి. అల్లు అర్జున్ గారు ఆయన చిన్న వ్యక్తి కాదు, ఈజ్ వెరీ సెలబ్రిటీ, ఈజ్ ఎ బిగ్ పర్సన్, ఎస్. కానీ ఓనామాలు నేర్పించింది మాత్రం మొత్తం మెగా ఫ్యామిలీ నుంచి వృక్షం చిరంజీవి గారి, అది ఒప్పుకోక తప్పదు. మనం పెరిగాం ఈరోజు, ఎస్, మనం గ్లోబల్ స్టార్గా పెరిగాం, ఇంకో స్టార్గా పెరిగి ఏ స్టార్ ఐకాన్ స్టార్గా పెరిగినా ఎవరు పెరిగినా చిరంజీవి గారు వృక్షం నుంచి వచ్చిన వాళ్ళమే. అది మన అల్లు రామలింగ గారిని గౌరవించాలి, అల్లు రామలింగ గారు అల్లుడిగా చిరంజీవి గారిని గౌరవించాలి, చిరంజీవి గారు వృక్షం నుంచి వచ్చిన వాళ్ళం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పెద్దలు ఒక్కొక్కసారి మనం తెలియక ఆ ఫ్యామిలీ చేసేటప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతూ ఉంటే మన ఇంట్లోనే మనకు సపోర్ట్ లేదా, మన ఇంట్లోనే మనకి యాంటీ ఉందా అని ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఇది ఎందుకు తీసుకొచ్చానంటే ఎన్టీఆర్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు మొత్తం టోటల్గా భువనేశ్వరి గారు లేకపోతే లోకేష్ గారు ఎంత బాధపడ్డారో, ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు మొత్తం టోటల్ మెగా ఫ్యామిలీ కూడా అంతే బాధపడి ఉంటుంది.
బాధపడి ఉంటుంది అనేది ఒక ఫీలింగ్తో నేను చెప్పాల్సి వచ్చింది అన్నమాట. అంతే తప్ప కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళే, వీళ్ళు పెద్దవాళ్ళే, విజ్ఞులే, వాళ్ళు ఫ్యామిలీ కలిసి ఉండాలి, వీళ్ళు ఫ్యామిలీ కలిసి ఉండాలి, కుటుంబాలు బాగుండాలి అనేదే మేము ఆలోచిస్తాం తప్ప వీరిద్దరికి గొడవలు పెట్టాలని అక్కడ ఆలోచించాం. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు గొడవలు పెట్టాలని చూస్తాడు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికే స్విచ్ పెట్టాం. వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎంత తప్పండి అది. ఆయన తీసుకొచ్చి పాపం ఆయన ఒక మొండి, ఆయన వచ్చి మొత్తం నించొని వంగా గీతా గారు ఒక లైన్ పార్టీ లైనే మాట్లాడింది తప్ప, ఏ రోజు కూడా నాకు దేవుడిచ్చిన అన్నయ్య చిరంజీవి గారు అన్నది తప్ప పార్టీ లైన్ ఇస్ రూట్ అది రైట్. అది ఆమె ఒక అభ్యర్థిగా నించుంది, అభ్యర్థిగా అడిగింది తప్ప అసభ్యకరంగా ఏ రోజు మాట్లాడలేదు. ముద్రగడ్డ పద్మనాభ గారు ఒక అడుగు ముందుకేసి నేను ఓడిపోతే పద్మనాభరెడ్డి గారు ఉంటాను అన్నారు. ఆ కూతురు కుటుంబం దూరం అయిపోయింది, అందరూ దూరం అయిపోయారు, స్విచ్ పెట్టావు, అది జగన్మోహన్ రెడ్డి గారి మాయ కాదా, స్వతంత్రం కాదా, కుతంత్రం కాదా? దాదాపు 35 సంవత్సరాల చరిత్ర కాపు పోరాట సమితి కాపులను బీసీలో చేర్చాలని ఏకైక వినాదంతో ఆయన పోరాడుతూనే ఉండి అలాంటి వ్యక్తి కాపులు ఆశాజ్యోతి, కాపులకి నువ్వే దిక్కు, కాపులకి మీరంత మీ అంత పెద్ద కమిట్మెంట్ మ్యాన్ లేరు అనుకునే మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన అంత షాక్ ఇస్తాడని మేము అనుకోలే. వైసీపీ నాయకుడిగా ఆయన్ని కుటుంబంలోనే స్విచ్ పెట్టి ఒక కూతురు ఆయన్ని యాంటీ చేసింది, ఒక భార్య యాంటీ చేశారు, కొడుకు యాంటీ చేశారు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను ఆయన మా కాపు పోరాట సమితి నాయకుడే, మాకు కాపులకి బీసీ నాయకుడు, కాపులు బీసీలో చేర్చడానికి ఆయనే నాయకుడు, ఆయన ఆధ్వర్యంలోనే కాపులు బీసీలో చేర్చడానికి మేము ఫైట్ చేస్తాం. కానీ ఆయన తొందరపాటుగా మాటని మళ్ళా మేము పొరపాటున ఆ మాట ఆయన కాపు పద్మనాభరెడ్డిగా తీసుకోమన్నాను. పొరపాటు జరిగింది కనుక పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతోనూ అకక్షతోనూ అన్నారు. కానీ అది కరెక్ట్ కాదు, పెద్ద ఆయన ఆయన అన్నమా ఆయన అన్నారని చెప్పేసి ఆ మాట తెలుసా వాయించమన్నాను. బట్ అది సీరియస్గా తీసుకున్నట్టున్నారు ఆయన, ఆయన తీసుకున్నారు రెడ్డిగా పెద్దలు మార్చుకున్నామని కూడా అది అవును ముందడుగు వేస్తున్నారు. కానీ అలాంటి వ్యక్తి కావాలి, అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి బీసీలో చేర్చాలి. ఆయన ద్వారానే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ద్వారానే చంద్రబాబు నాయుడు గారికి వెళ్తాం, ఆయన ద్వారానే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తాం. మా బీసీలని కాపులు బీసీలో చేర్చమని లాస్ట్ టైం 2018లో ఆ అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం పట్టుకొని ద 9th షెడ్యూల్లో చేయమని, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయమని ఎంపీలని అందరిని కలటానికి ఆయన ఆధ్వర్యంలోనే, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే కాపులందరం బీసీలో చేర్చమని చిరకాల వాంఛ మాకు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చేయమని అడుగుతాం, తప్పకుండా చేస్తాం. అలాంటి పెద్ద ఆయన ఉండాలి, కాపులకు పెద్ద దిక్కు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఇలాంటివి ఉంటే అడగాలి. కానీ పెద్ద ఆయన ఏదో తొందరపడ్డాడు తప్ప ఆ తొందరపడ్డాడని చెప్పేసి మేము కూడా ఏ రోజు కూడా ఆయన ఒక మాట కూడాను, దయచేసి కుటుంబంగానే అందరం కలిసి ఉండాలి. అలా పవన్ కళ్యాణ్ గారి నైజం అది. పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని విడగొట్టాలనుకోరు, వీళ్ళు కుటుంబాలు విడగొట్టాలనుకున్నారు. మెగా ఫ్యామిలీని విడగొట్టాలనుకున్న అల్లు అర్జున్ గారు తీసుకొచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు విడగొట్టాలని వాళ్ళు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభ గారు కుటుంబంలోనే విడగొట్టేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భార్గవ రెడ్డి గారు, ఇవన్నీ ఎందుకంటానంటే ఇది ఒక చరిత్ర. ఇలాంటి వ్యక్తికి ఒక గుణపాఠం చెప్పారు ప్రజలు, మీలాంటి వ్యక్తి ఉండకూడదు కాపులు. అందుకే వన్ సైడ్ ఈజ్ ఓటింగ్, ఎస్ ఏకదాటిగా మా కాపులు పౌరసం ఏంటో చూపించాలి అని ఆ కాపోడు పౌరసం చూపించి వన్ సైడ్ ఈజ్ ఓటింగ్ కొట్టారు. అలాగే కాపు బిడ్డే వంగా గీత గారు, వంగా గీత గారు గెలిస్తే ఎమ్మెల్యే అవుతారు. ఈరోజు దేశం గర్వించదగ్గ దేశమే చూస్తుంది పవన్ కళ్యాణ్ గారిని, పిఠాపురాన్ని దేశం చూస్తుంది, పిఠాపురంలో దేశం కాపు బిడ్డ, కాపు నాయకుడు. ఎస్ ఆయన అవునన్నా కాదన్నా మేము ఆయన కాపు కాబట్టి ఆయన కాపుగా మేము ఓన్ చేసుకుంటాం, ఐజ్ మా రైట్. ఆయన చేసుకోవద్దు, ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఆయనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరితో అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన ఒక కులాన్ని నమ్మట్లేదు, కులం కాదు. మేము మా కులం కాబట్టి మేము ఆయన ఓన్ చేసుకుంటాం, మాకు రైట్ అది. మేము ఎందుకు అంటున్నామంటే అలాంటి వ్యక్తి దేశాన్ని గర్వించదగ్గ పిఠాపురం ఈరోజు చూస్తుంది. ఈరోజు మొత్తం నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, దేశం ప్రపంచం చూస్తుంది. ఈరోజు ఘనత గెలిసే ఘనత ఈరోజు రాష్ట్రం ఏర్పడిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద కమిట్మెంట్. అరెస్ట్ అయిన రోజు ఒక పెంపు దత్తపుత్రుడు అన్నారు, ఎస్ నేను దత్తపుత్రుడినే, నేను ఆయన పెద్ద కొడుకు, నేను వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు, రోడ్డు మీద నించున్నాడు, ఆయనకు నా సపోర్ట్ అని బేషత్తుగా సమాధానం సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. అందుకే నేను ఆయనకి హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వ్యక్తికి కాపోడు ఎప్పుడు కూడా పౌరసంతో బతుకుతాడు, పౌరసంతో చచ్చిపోతాడు. మాకు తెలిసి ఇప్పుడు దాకా మేము పుట్టిన దాంట్లో పౌరసంతోనే ఉన్నాం, డబుల్ గేమ్లు ఆడింది ఇప్పుడు రాదు, రాదు మాకు డబుల్ గేమ్లు రావు. కనుక అందుకే ఆ పౌరసంతోనే
వచ్చాడు, నేనున్నాను అన్నాడు, నేను నిలబడతాను అన్నాడు, కష్టంలో ఉన్నాడు. మళ్ళీ మీకు ఇంకొకటి రిపీట్ చేస్తున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ పడగొడతాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను నిలబెడతాను అన్నాడు చిరంజీవి గారు, నువ్వు పడగొట్టు నేను నిలబెడతా అన్నాడు. అది ఇస్ ద కమిట్మెంట్ అంటే, కాపుల కమిట్మెంట్ అంటే, కాపుల పౌరుషం అంటే అంతే. మళ్ళీ మీకు ముద్రగడ భద్రరావుగా తీసుకొస్తున్నా, పౌరుషంతోనే పుట్టాడు, పౌరుషంతోనే ఉన్నాడు ముద్రగడ భద్రరావు గారు, ఎక్కడా కూడా వెనకాడుగా వేయలేదు. ఓకే, తప్పు చేసి ఉండొచ్చు వైసీపీకి వెళ్ళి, కానీ ఇప్పటికీ మాట నిలబడే వ్యక్తి నికాస్ అయిన వ్యక్తి. మేము ఆ విషయంలోనే కాపులు పౌరుషానికి ఎక్కడ కూడా ఏదైతే చూపించడానికి లేదు. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ప్రపంచం పట్టణంలో తీసుకొచ్చి ఈరోజు మనం అందరు నిలబెట్టారు. కనుక మనం గవర్నమెంట్ని అభినందించాలి, పార్టీని అభినందించాలి. ఇది అన్ని ఎందుకు చెప్పుకొచ్చానంటే, కుటుంబాన్ని విడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి, కుటుంబాన్ని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఇది కలిసారు అని ఉదాహరణకి చెప్పుకోవాల్సి వచ్చింది. తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలు సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఏది విధ్వంసానికి సంబంధించి, అంటే వాళ్ళు రక్తపాతం చూపిస్తే వీళ్ళు రక్తపాతం చూపించడం, ఈ ఒక వర్గం. ఇంకొకటి ఏంటంటే చట్టబద్ధంగా ఇంకొక వర్గానికి సంబంధించింది ఇది. ఇవి అంటే వాళ్ళు క్రియేట్ చేసింది ఏదైతే ఉందో, అంటే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు జవాబు చెప్పడం అన్నమాట. తప్పు, తప్పు. అంటే మనకి మ్యాండేటరీ ఇచ్చింది ప్రజలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందటానికి, మ్యాండేటరీ ఇచ్చింది ప్రజలు మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, మనకి మ్యాండేటరీ ఇచ్చింది యాజ్ వల్ల చట్టం పరిధిలోనే ఏమైనా చెయ్యాలి. తప్ప వాళ్ళు తప్పు చేశారని మనము అదే తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఇప్పుడు ఈయన బోరుగడ్డ అనిల్ కుమార్, కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం నేను ఒక మాట అంట, 5 నిమిషాల టైం ఇస్తే పవన్ కళ్యాణ్ లేపేస్తానన్నాడు, 5 నిమిషాల టైం ఇస్తే చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత? ఆయన కాలు గోటుగా నువ్వు పనికి వస్తావా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు కదా, ఆ ఎదురుగుంటా కాదు, ఆ 1 కిలోమీటర్ దూరం నుంచి ఆయన చూడగలవా? 1 కిలోమీటర్ దూరం నుంచి చూడగలవా? మన స్థాయికి తగ్గట్టే మాట్లాడాలి, మన స్థాయికి నిలబడి ఉండాలి. ఎప్పుడు కూడా మనం అతిగా మాట్లాడద్దు, అతిగా ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కోపం ఉంటుంది, ఆ తాపం ఉంటుంది. శ్యామలా గారు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఒక మాట పద్ధతిగా మాట, పోసాని కృష్ణమురళి వీళ్ళందరూ ఫ్యామిలీ కోసం మాట్లాడారు, కుటుంబం కోసం మాట్లాడారు, తల్లి కోసం మాట్లాడారు. తప్పు కదండి అది? వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నీ తండ్రిని నీ తల్లిని అలాగే చూసుకుంటావా? ఇలాంటి వాళ్ళ మనం ఆర్టిస్టులుగా చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళ మనం మనం తీసుకొచ్చి వాళ్ళ ఆర్టిస్టులుగా యాంకర్గా చేస్తున్నాం, వీళ్ళకా మనం వచ్చి గౌరవిస్తున్నాం, వీళ్ళ మన కామెడీ ఆర్టిస్టులు చేస్తున్నాం, వీళ్ళ హీరోలు చేస్తున్నాం కాదు, తప్పండి అది. ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళని అవమానించిన వాళ్ళని చట్టం పరిధిలో ఏముందో చట్టం ప్రకారం చెయ్యాలి, ఒకటి. రెండోది, ఎవరైనా కబ్జా చేసి ఉంటే ప్రజల సొమ్ము తినుంటే, పోసాని కృష్ణమురళి నెల నెల శాలరీ తీసుకున్నాడు, ఆలీ నెల నెల శాలరీ తీసుకున్నాడు, నీకు ఎందుకు పోస్ట్ ఇచ్చారు, నువ్వు ఎందుకు శాలరీ తీసుకున్నావు, ఎంత సంపాదించావు, నీ మీద ఎంక్వైరీ వేసి ఏసీబీ ఎంక్వైరీ వేసి నీ మొత్తం టోటల్గా నీ మీద సిట్ కమిటీ వేసి నీ దగ్గర లాక్కుంటారు. అది గవర్నమెంట్, ప్రజల సొమ్ము అది. అలాగే ఎంబీబీ సత్యనారాయణ, ఒక ఎంపీగా నువ్వు ఏం సంపాదించావు, కబ్జా చేసిన క్రిస్టియన్ ల్యాండ్ ఏంటి, ఒక బోర్డు ల్యాండ్ ఏంటి, ప్రజల దగ్గర దాచుకుంది ఏంటి? అసలు కిడ్నాప్, నీ భార్య 48 గంటల కిడ్నాప్ అయితే అక్కడ కమిషనర్ నిద్రపోయాడా, అక్కడ సీఏ నిద్రపోయాడా, ఏసీపీ నిద్రపోయాడా, మీరు నిద్రపోయారా? దాని మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి సిట్ వేసి దాని మీద పోలీస్ కమిషనర్ ఇచ్చి దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఇవన్నీ లీగల్ చేయాల్సిన పనులు తప్ప, ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళు తిట్టారని మనం తిట్టడం తప్పు కాదు. మన ఫస్ట్ మన దగ్గర ఉన్నది జయం, మనం అమరావతి కట్టుకోవాలి, అమరావతి తలదండ్రి రాజధాని అవ్వాలి, హైదరాబాద్ కంటే బాగా మంచి రాజధాని కట్టగలగాల, మనం పోలవరం పూర్తి చేసుకోవాలా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలా, విశాఖపట్నంలో సినీ హబ్ తీసుకురావాలా, విశాఖపట్నం డెవలపింగ్ చేసుకోవాలా, గోదావరిలో మన రాజమండ్రి గోదావరి నది ముందు స్టూడియో కట్టాలా, టూరిజం డెవలపింగ్ చేసుకోవాలా, మనం మొత్తం టోటల్గా ఏదైతే ఉందో మనం ఇస్ మనీ ఎలాగా మనం ఇన్కమ్స్ సెలవు తీసుకోవాలో, పరిశ్రమలు ఎలా తీసుకురావాలో, మనం ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలో, నిరుద్యోగి లేకుండా ఎలా చేయాలో, వాలంటీర్స్ ఎలా చేయాలో, సచివాలయం ఎలా చేయాలో, పార్టీలకు అతీతంగా మనం ఏమేమి చేయగలగాలో, అవన్నీ కూడా మనం ఏం జాబులు ఇవ్వగలగాలో, మన రాష్ట్రంలో అమెరికన్ ఎంబెసీ కార్యాలయం ఎలా రావాలో, దుబాయ్ కార్యాలయం ఎలా రావాలో, దుబాయ్ ఎంబెసీ ఎలా రావాలో, లండన్ ఎంబెసీ ఎలా రావాలో, మన రాష్ట్రానికి అన్నీ కూడా సస్యామ్రంగా అన్నీ ఉండే విధంగా ఏ విధంగా ఉండాలో, ఈజ్ డెవలపింగ్ ఇస్ కంట్రీ, సుపాప్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు
గారి ఆధ్వర్యంలో మనం డెవలప్ చేసుకోవాలా, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో డెవలప్ చేసుకోవాలా, లోకేష్ గారి ఆధ్వర్యంలో డెవలప్ చేసుకోవాలి తప్ప, మన సెంట్రల్ గవర్నమెంట్లో ఫండ్స్ తీసుకొని చేసుకోవాలి తప్ప. ఇప్పుడు మనం ఈరోజు కక్ష సాధింపులకు, వాళ్ళు చేసిన కక్షలకు మనం వెళ్ళటానికి లేదు. తప్పు చేసిన వారిని చట్టం తన పని తను చేసిపోతుంది. తప్పు చేసిన వాళ్ళకి డబ్బులు మొత్తం టోటల్గా ప్రదర్శన కక్కే వాళ్ళని, తినే వాళ్ళందరినీ కక్కిస్తుంది. ఇది ఇస్ ఒక పాయింట్. అంతే తప్ప మనం ఎవరిని కూడా మన చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరికి మనం చెప్తున్నాం. మనకి ఇచ్చిన బాధ్యత ఇచ్చారు, గెలుపు కాదు. ఆ బాధ్యతను మనం నిర్వహించాలి. మా వాళ్ళు చేసిన తప్పే మనం చేస్తే రేపు మళ్ళీ ఇదే మ్యాండేటరీ మనకు కూడా వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కార్యకర్త కూడా 100% కోపం ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది. మన వాళ్ళ మీద ఎంతమంది కేసులు పెట్టారో, అది అక్రమమా కరెక్టా కాదా అవన్నీ కూడా పరిశీలించి ఆ కేసులు తప్పుడు కేసులు అయితే తీసివేయడాలు. దాని చట్ట పరిధిలో ఏ విధంగా చేయాలి, అమెండ్మెంట్ ఏ విధంగా చేయాలి, ఈ విధంగా మొత్తం టోటల్ క్యాబినెట్లో ఏం కూర్చోవాలి. మనం డెవలపింగ్ ఈజ్ కంట్రీ ఆంధ్రప్రదేశ్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలి తప్ప, మనం చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు, న్యాయాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. దయచేసి మనం ఆ తప్పుడు పని మనం చేస్తే మన నాయకులకు చెడిపేరు వస్తుంది, మన పవన్ కళ్యాణ్ గారికి చెడిపేరు వస్తుంది, మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెడిపేరు వస్తుంది. ఆ తప్పుడు మాట, ఆ తప్పుడు పని చేయదు. ఆఫీసర్లు ఎంతమంది ఓవర్ యాక్టింగ్ చేశారు, సర్వీస్ ఉంది, వాళ్ళ మీద ఎంక్వైరీ రూల్స్ ఉన్నాయి. సర్వీస్ ప్రకారం, ఎంక్వైరీ రూల్స్ ప్రకారం వాళ్ళు అసెస్మెంట్ చేయడమో, సర్వీస్ని రిమూవ్ చేయడమో, అన్నీ కూడా యాజ్ రూల్ అండ్ చట్టం పరిధిలోనే జరిగితే టైం పడుతుంది. అంత బేగా కాకుండా డెవలప్డ్ ముందు ఫస్ట్ డెవలపింగ్ అనేది చూసుకోగలగాలి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకోదని మళ్ళా కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో, ఈ ఓటమి అనేది మోసగింపబడ్డాం అనే ధోరణిలో ఒక ఇండైరెక్ట్ సెన్స్, అంటే నేను ఇంత ఇచ్చాను, ఇంత చేశాను, నన్ను మోసం చేశారు, ప్రజలు మోసం చేసిన కింద లెక్కే కాదు. నువ్వు ప్రజలను కొనాలని చూసావు, ప్రజలు అమ్ముడిపోయే వాళ్ళు కాదు అని చూపించారు. ప్రజల్ని కొనవాళ్ళు నువ్వు చూసావు, ప్రజలు అమ్ముడిపోయే వాళ్ళు కాదు అని చూపించారు. ప్రజలు నువ్వు ఏదైతే ఉందో ఒక లంచాల రూపంలో, ఒక మొత్తం టోటల్గా ఏదైతే ఒక వైన్స్ రూపంలో, ఒక మందు రూపంలో ప్రజల దగ్గర దోచుకున్న డబ్బంతా నువ్వు మళ్ళీ మాకు పంచడానికి ప్రయత్నం చేసావు, పంచావు. తీసుకొని మీకు, ఎందుకంటే నీలాంటి వాడు రాష్ట్రానికి అభివృద్ధి చేయలేడు. నా రాష్ట్రం అభివృద్ధి ఉండాలి. నువ్వు నాకు 3,000 ఇస్తే నా కొడుకు ఇంట్లో కూర్చొని ఆమె డ్రగ్స్ తీసుకొని మందు తాగుతూ, అలాగే నాకు డ్రగ్స్ తీసుకొని గంజాయి తాగుతూ ఉంటే నా కొడుకు నేను పాడు చేసుకోవాలా? నువ్వు 3,000 ఇస్తున్నావు, నీకు ఓటేయ్యాలా? ఒక అమ్మఒడి 10,000 ఇస్తుంటే నా కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో కూర్చుంది, నీ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నేను నీకు ఓటేయ్యాలా అన్న ఒక కసితో ఓటేశారు. పిల్లలకు నిరుద్యోగం, మొత్తం టోటల్గా డెవలపింగ్ లేదు, రోడ్లు బాగులేవు, పంచాయతీలు ఇష్టం వచ్చిన రేట్లు పెంచేశావు, మొత్తం నువ్వు ఇచ్చిన 3,000కి మా దగ్గర 30,000 లాగుతున్నావు, దాచుకుంటున్నావు, 300 మందిని 700 రూపాయలు లాక్కున్నావు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి మా స్థలాలను నువ్వు దోచుకుందామని చూసావు, మా స్థలాలను నువ్వు సెటిల్మెంట్లు చేద్దామని చూసావు, మా ఆస్తులు దోచుకుందామని చూసావు. అందుకే నీకు మేము ఒక గుణపాఠం చెప్పాలని, నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకున్నావు, ఇది నీ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము, మాకు ప్రజల నుంచి గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము తప్ప నీ ఇంట్లో నుంచి మాకు ఇవ్వలేదు. నువ్వు దోచుకునేది నువ్వు ఎలక్షన్లో పంచిన డబ్బు కూడా మా దగ్గర దోచుకున్న డబ్బే, మందు రూపంలోనో ఇంకో రూపంలో ఇంకో రూపంలోనో మా దగ్గర దోచుకున్న డబ్బు మాత్రమే మాకు ఇచ్చావు. కాబట్టి ఈరోజు నీకు ఓటు అడిగే హక్కు నీకు లేదు, మేము ఓటు వేయకూడదని నిర్ణయించుకొని మేము రాత్రి 12 గంటల దాకా మా పిల్లలకి పాలు లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, ఎండలో ఎండిపోయినా, వర్షంలో తడిసినా మేము ఓటు వేయడానికి అక్కడ నించున్నది. ఆ ఓటు అనే ఒక వాల్యూతో నేను ఇంటికి దింపుదాం, ఇంటికి పంపుదాం, ప్రతిపక్ష వాదా లేకుండా చేద్దాం అనే ఒక ఆలోచనతో ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. 100% చిరసా వహించక తప్పదు. ఇది ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా సిగ్గుతో తలదించుకొని, మనం చేసిన తప్పులు ఇదే కదా, మేము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు అమ్మా ఓటేయని అడుగుతాం, అక్క ఓటేయని అడుగుతాం. గెలిచిన మరుసటి రోజు 3 PSలు వస్తారు, సార్ పడుకున్నారండి అని ఒకరంటారు, సార్ ఇంకా లెగలేదండి అని ఒకరంటారు, సార్ బిజీగా ఉన్నారు. మరుసటి రోజు వస్తే సార్ భోంచేస్తున్నారు అంటారు, అంత మరుసటి రోజు వస్తే సార్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటారు. ఎవరయ్యా అంటే VVIPలండి. ఓటు VVIP వేసిందా? ఈ పేదవాడు ఓటేసాడా? ఆ పేదవాడు కష్టానికి నీ దగ్గరికి వస్తే నీకు 3 PSలు వస్తారా? నీకు గన్మెన్లు కావాలా? నిన్ను ఎందుకంటారు అయ్యా, నీ గన్మెన్లు, నీ అంగామా, నీ బళ్ళు, అది కాదు. ప్రజలతో మమేకమవ్వు, ప్రజల కోసం కాపాడు. ప్రజలు నీ గెలిపించారు, ఇది చెయ్యకపోతే ఏ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా మళ్ళా ఇదే తీర్పు తప్పదు.
ఫస్ట్ ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజల కష్టం తెలుసుకోవాలి, ప్రజల బాధ తెలుసుకొని ఆ మినిస్టర్ దగ్గర మీరు చెప్పండి, ఆ మినిస్టర్ గారు వెళ్ళి సీఎం గారికి చెప్పండి, చెప్పి మా నియోజకవర్గం పాది సార్ కష్టం ఇది సార్ ఆ కష్టాన్ని మాకు కాపాడండి, అప్పుడు మన హాస్పిటల్ డెవలపింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఎమర్జెన్సీ అవ్వచ్చు. అందుకే అంటారు కొంతమంది ఎమ్మెల్యేలకి వెలగపూడి రామకృష్ణ గారిని చూసుకోండి, అలా ఉదాహరణకు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని ఎందుకంటే వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటారు. నిమ్మల రామానాయుడు గారిని చూడండి, అలాగే మీరు రామ్మోహన్ నాయుడు గారిని చూడండి, ఎల్లం నాయుడు గారి కుటుంబం నుంచి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అచ్చెన్నాయుడు గారిని చూడండి. నేను ఎందరికోసం ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళకి వాటం ఉండదు, వాటి ఉండదు. అలాంటి వాళ్ళని మనం అది చూసుకోండి, ముగ్గురు పిఎలు పెట్టి మనం నాశనం చేసేది పిఎలు, మనల్ని ఓడించిందే పిఎలు. వీళ్ళు లోన ఖాళీగానే ఉంటాం, వీళ్ళు చెప్తారు సార్ చాలా బిజీ ఉన్నారు, ఫోన్ ఎత్తడానికి మీకు ఎందుకండి బాధ, ఒక నియోజకవర్గానికి ఒక ఫోన్ పెట్టుకోండి, మీ పర్సనల్ ఫోన్ పెట్టమని అడగట్లా, నియోజకవర్గానికి ఫోన్ పెట్టండి, పిఎస్ను పెట్టుకోండి, కానీ ప్రజలకు అందుబాటులో మీ ఫోన్ ఉండండి, మీ ప్రజలు అందుబాటులో ఇంట్లో ఉండండి, ఉదయం ఒక గంట రెండు గంటలు, ఎంపీ వారానికి ఒకరోజు, మినిస్టర్ వారానికి ఒకరోజు, చీఫ్ మినిస్టర్ గారు ఉదయాన్నే ఒక అరగంట గంట అందరి జనాలతో మమేకం అవ్వండి. అది రాజశేఖర రెడ్డి గారు ఫార్ములా తీసుకురండి. ప్రజలు మిమ్మల్ని మీకు గెలిపించారు, మీరు ప్రజలతో మమేకమై వాళ్ళ హజ్జీలు తీసుకోండి, వాళ్ళ కష్టం తీసుకోండి. మీరు ఆ రోజుకి మీరు బయటికి వెళ్తే మీ మొత్తం టోటల్గా మీ వెనకాల ఉన్నవారు ఇంకెవరో డిప్యూటీ సీఎం హజ్జీలు తీసుకోండి, అప్పటికప్పుడు సెటిల్మెంట్లు చేయండి, ఆ ప్రజల కోసం కాపాడండి, ప్రజల్ని నిలబెట్టండి, అప్పుడు మీకు వాటం ఉండదు. అంతే తప్ప నేను టింగ్ టింగ్ వేస్తున్నా, పసుపు కుంకుమ వేసాను నన్ను ఎందుకు ఓడిచ్చారని 2019 అనుకున్నాం, ఈరోజు టింగ్ టింగ్ లేసాను నన్ను ఎందుకు ఓడిచ్చారని ఈయన అడుగుతున్నాడు. అది అడగట్లేదయ్యా, నిన్ను నువ్వు వేసింది వేస్తున్నావు. డెవలపింగ్ ఇస్ అ కంట్రీ, డెవలపింగ్ ఇస్ అ ఏరియా. మా బాధని పట్టించుకో, మా కష్టాన్ని పట్టించుకో. నువ్వు ఒక ఎమ్మెల్యే పట్టించుకోకపోతే, మినిస్టర్ కలిపి మినిస్టర్ పట్టించుకోకపోతే, చీఫ్ మినిస్టర్ ముళ్ళకంచెలు వేశాడు ఆయా, చీఫ్ మినిస్టర్ ముళ్ళకంచెలు వేశాడు రావద్దని. నువ్వు ఎలక్షన్కి వచ్చేటప్పుడు అక్క అమ్మ అన్నావు, నువ్వు ముళ్ళకంచెలు వేసావు, మేము ఎవరిని అడగాల? ఆ దేవుణ్ణి అడగాల. దేవుడా మళ్ళా మాకు 2029 ఎప్పుడు వస్తుంది? 2024 వచ్చిన గతే మళ్ళా మనం తప్పు చేస్తే ఆ రోజే మాకు 5 సంవత్సరాలకే మాకు ఛాన్స్ ఇచ్చాడు కనుక దేవుడా మాకు ఎప్పుడు 2029 అవుద్దని చూడాలా? అందుకే అంటారు ఆ 2029 వస్తుంది దేవుడా అని. ఆ ప్రజలు చూసుకోకుండా ప్రజలకు మమేకం అవుదాం, ప్రజలతో కలుద్దాం, ప్రజలతో కలిసి పనిచేద్దాం, ప్రజల దగ్గర బాధ తెలుసుకుందాం, ఆ కష్టాన్ని తెలుసుకుందాం, డ్రైనేజీలు పూర్తి చేద్దాం, మన రోడ్లు పూర్తి చేద్దాం, వాళ్ళ ఉన్న కష్టాలు హాస్పిటల్కి ఉంటే హాస్పిటల్ అర్జెంట్లు చేద్దాం. అలాంటివన్నీ మనం చేయగలిగిన రోజు ఈ రాష్ట్రంలో ఇంకొక గవర్నమెంట్ అవసరం ఉండదు, ప్రతిపక్షం అవసరం ఉండదు. మీరే ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రజల తరపున పోషించండి, అసెంబ్లీలో చెప్పండి, అసెంబ్లీలో అడగండి, సీఎం గారి దగ్గర కూర్చోండి, సీఎం గారు కూడా అర్జీలు లెక్క కనిపెట్టండి. మీరు ప్రజలతో మేము మాట్లాడుతున్నాం, మాకు మ్యాండేటరీ వచ్చేస్తుంది, సర్వే రిపోర్ట్లో మాకు ఓట్లు వస్తున్నాయి అని మాత్రం అనకూడదు అనేది నా విన్నపం. ఈ గెలిచిన ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలందరికీ, చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ఇది మన బాధ్యత ఇచ్చారే తప్ప మనకి గెలుపు కాదు బాధ్యత. ఆ బాధ్యతను బాధ్యతగా చేయాలనేది నా మనవి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.